ఏపీ సిఐడి అటాచ్ చేసిన అగ్రిగోల్డ్ భూముల్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. కోట్ల ఖరీదుచేసే అగ్రిగోల్డ్ భూములను జోగి ఫ్యామిలీ అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సిఐడి గుర్తించింది. ఈ కేసుల్లో మొత్తం 9 మందిపై కేసు నమోదు చేసింది సిఐడి. A1గా జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్, A2గా జోగి రమేష్ బాబాయి జోగి వెంకటేశ్వరరావును చేర్చారు అధికారులు. నిందితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉండడంతో వారిపై ఏసీబీ అధికారులు పలు సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. సిఐడి నమోదు చేసిన కేసులోనే పలు సెక్షన్ల కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్ డైరెక్టర్ల పేరిట ఉన్న భూమిని సిఐడి గతంలో అటాచ్ చేసింది. అదే సర్వే నెంబర్లలో ఉన్న భూమిని కొనుగోలు చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి జోగి రమేష్ భూమిని కబ్జా చేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం 2 వారాల క్రితమే ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఏపీ సిఐడి చర్యలు ప్రారంభించింది. సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూముల విషయంలో జరిగిన అక్రమాలపై ప్రాథమిక ఆధారాలు లభించడంతో 9 మందిపై కేసులు నమోదు చేశారు. దాదాపు 10 రోజుల క్రితమే జోగి రమేష్ కుమారుడు రాజీవ్, బాబాయ్ వెంకటేశ్వరతో పాటు మరో 7 గురిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరతో పాటు 7 ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదయ్యాయి. అడుసుమిల్లి మోహన రామదాస్, వెంకట సీతామహాలక్ష్మి, గ్రామ సర్వేయర్ దేదీప్య, మండల సర్వేయర్ రమేష్, డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, విజయవాడ రూరల్ తహసీల్దార్ జాహ్నవి, విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావులపై కేసులు నమోదు చేశారు అధికారులు. ఖాతాదారులను నట్టేటి ముంచిన అగ్రిగోల్డ్ డిపాజిట్ల వ్యవహారంలో సిఐడి దర్యాప్తు సాగుతుండగానే అటాచ్ చేసిన భూముల్ని కబ్జా చేసేందుకు రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేసినట్టు తెలింది. విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో దాదాపు 3000 గజాల భూమిని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడి పేరిట తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఖాతాదారుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో 2015 నుంచి కేసులు నమోదవుతున్నాయి. 2005లో సర్వే నెంబర్ 88 పేరుతో 3000 గజాల భూమిని ఒకరు రిజిస్ట్రేషన్ జరగ్గా దానిని మాజీ మంత్రి కుమారుడు జోగి రాజీవ్ కొనుగోలు చేసినట్టు డాక్యుమెంట్లు సృష్టించారు. ఈ క్రమంలో అవ్వ అప్పారావుకు చెందిన 3000 గజాల భూమినే తమ భూమి అంటూ ఫెన్సింగ్ వేశారు. మాజీ మంత్రి కుమారుడి పేరుతో కబ్జా చేసిన భూమిని ఆ తర్వాత విజయవాడ కార్పొరేషన్లో కీలకంగా ఉన్న మహిళా కార్పొరేటర్ అనుచరుల పేర్లకు కొంత భూమిని బదలాయించారు. ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉండడంతో దీనిపై చర్యలకు అధికారులు ఎవరూ ముందుకు రాలేదు. ఎన్నికలకు ముందే భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినా అది ఫలించలేనట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జోగి ఫ్యామిలీ విషయంలో వెనక్కి తగ్గినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పుడు ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో అసలు విషయాలు బయటపడుతున్నాయి.